మాతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారు. అన్ని పనులు చేపించుకొని మాకు ఇస్తున్న జీతం మాత్రం 5,000. అవి దేనికి సరిపోవడం లేదు. ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతోంది. మా పరిస్థితి ఏంటి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు వాలంటీర్లు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ అనే వ్యవస్థ తీసుకుని వచ్చారు. సంక్షేమ పథకాలకు వారధిలా వెళ్ళు పనిచేశారు అని చెప్తున్నా వీరిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ వీళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రతిరోజు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు విజయసాయిరెడ్డి 90% మంది వాలంటీర్లు మన పార్టీ వాళ్ళే అని బహిరంగంగా గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది చర్చ కాదు. ఇది పక్కన పెడితే ఈ 90% మంది వైసీపీ కార్యకర్తలు ఉన్న వాలంటీర్లు ఇప్పుడు తమ ప్రభుత్వంపైనే నిరసనకు సిద్ధమవుతున్నారు. తమకు వస్తున్న జీతాలు సరిపోవడం లేదని, తమకు ఇచ్చే పనులు ఎక్కువ, చేసే చాకరి ఎక్కువ, మీరు ఇచ్చే డబ్బులు తక్కువ అంటూ ఆందోళన బాటపట్టారు వాలంటీర్లు. ఇప్పటికే గుంటూరులో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్లు సమావేశమయ్యారు. తమ కష్ట నష్టాలు చర్చించుకున్నారు. ప్రభుత్వం తమని చిన్నచూపు చూస్తుందని భావనకు వచ్చారు. తమకు జీతాలు పెంచడమే కాక ఉద్యోగాలకు కూడా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రేపు దీనిపై విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ నిరసనకు అన్ని జిల్లాల నుంచి వాలంటీర్లు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్లకు స్పందించకపోతే ఉద్యమం బాట పడతామని తేల్చి చెప్పారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజుకొక తలనొప్పి వస్తోంది. ఇప్పటికే బియ్యం వ్యాన్లు, తోలే డ్రైవర్లు 2 రోజులకే తాము ఈ పని చేయలేమని, మూటలు మోసే పని కూడా మేమే చేయాల్సి వస్తోందని, ఆయిల్ ఎక్కువ తాగేస్తోందని ఇలా పెద్ద చిట్టా చెప్పి మొత్తానికి బియ్యం పంపిణీ ఆపేశారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం అన్ని ఖర్చులకు కలిపి మరో 5,000 పెంచింది. అయితే 3 రోజుల క్రితం వచ్చిన వాళ్ళే నిరసన చేయగా 5,000 పెంచారని, తాము 2 ఏళ్ల నుంచి చేస్తున్నా తమ జీతాలు పెంచలేదని, అందుకే తాము కూడా నిరసనకు తెలిపి తమ జీతాలు పెంచే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వాలంటీర్లు వాపోతున్నారు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఐ హావ్ రిసీవ్డ్ దీస్ అమేజింగ్ స్వీట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఫుడ్స్. సో ఆంధ్ర ఫుడ్స్ వాళ్ళు నాకు ప్రాపర్ ఆథెంటిక్ ఆంధ్ర స్వీట్స్ పంపించారు. సో కాజా, మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్, అండ్ యమ్మీ పాలకోవాస్. సో 3 పెద్ద షేప్ లో ఉన్నవి, అండ్ ఇవి చిన్నవి పాలకోవాలు, అండ్ పూతరేకులు చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే